హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏఈజిఎస్ నుంచి మనకి రెండు నోట్ఫిషే రిలీజ్ కావడం జరిగింది ఒకటి టెక్నికల్ సపోర్ట్ అలాగే కస్టమర్ సపోర్ట్కి సంబంధించి మనకి రెండు నోటిఫిష రిలీజ్ కావడం జరిగింది క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ టెన్ ప్లస్ త్రీ ఇయర్స్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేట్స్ లెవెల్లో పాస్ అయిన వాళ్ళందరికీ ఇక్కడ ఏఈజిఎస్ కంపెనీలో మనకి ఉద్యోగాలు అవుతున్నాయి రెండు నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను శాలరీ కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారు అప్ టు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు మనకి పర్ మంత్ శాలరీ కూడా అయితే ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఎన్ వరకు అయితే చూడండి ఏదో ఒక ఫార్టీ సెకండ్స్ వీడియో చూసి కామెంట్ చేసి మేము ఎలిజిబుల్ అవుతామా కామా అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ అయితే చేయండి బట్ అది ఎప్పుడంటే మీరు ఒక కంప్లీట్ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అప్పుడైతే కామెంట్స్ చేయండి అంతేగాని ఫార్టీ సెకండ్స్ ఆఫ్ వీడియో చూసి మాకు డౌట్ ఉంది మేము ఈ క్వాలిఫికేషన్ ఉంది మేము ఎలిజిబుల్గా కాదని చెప్పేసి ఒకసారి ఆలోచించండి మేము ఇంతసేపు టైం కేటాయించి కూడా ఈ వీడియో చేస్తున్నాం అంటే కదా సో మీరు అందరూ ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి సో వీడియో అయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి సో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయిస్తే చాలు మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి సో ఇక నోటిఫికేషన్ వేరే కోసం మనకి వచ్చేసి మెగా వాకింగ్ ఫర్ టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఏఈజిఎస్ బెంగళూరులో ఉన్నటువంటి ఏఈజిఎస్ కంపెనీలు మనకి టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఒక నోటిఫికేషన్ వచ్చింది సెకండ్ నోటిఫికేషన్ వచ్చి మనకి కస్టమర్ సపోర్ట్ ఒక రెండో నోటిఫికేషన్ రావడం జరిగింది సో మెయిన్గా వీటికి సంబంధించిన చూస్తే మనకి ఈ నెల నాలుగవ తేదీ నుంచి పదమూడు అంటే ఈ నెల పదమూడు వరకు మనకి డైలీ వాకింగ్ నీట్ వస్తే కనెక్ట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ వెన్యూ చూస్తే మనకి ఏఈజిఎస్ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్టీ వన్ ఓల్డ్ లక్ష్మీ థియేటర్ బిల్డింగ్ ఎస్కార్ హౌస్ ఎస్టీ జాన్స్ రోడ్ బెంగళూరు ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఫోర్ టూ కర్ణాటక సో బెంగళూరులో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఫోర్త్ జూలై నుంచి థర్టీన్త్ జూలైలో ఏదో ఒక రోజు మీరు కంఫర్టబుల్ డే చూసుకొని మీరు అయితే ఇంటర్వ్కి అయితే వెళ్ళచ్చు ఇన్క్లూడింగ్ ఒక సండే తప్ప సో ఇక్కడ మనకి అక్షద్ అనేక కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టున ఆయనకైతే కాంటాక్ట్ చేయొచ్చు ఓపెనింగ్స్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ జాబ్స్ అనేది నెక్స్ట్ వీటికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఏఈస్ యాజ్ ఏ టెక్నికల్ సపోర్ట్ ఎల్ వన్ అండ్ ఎల్ టూ విభాగంలో మీద ఒక గొప్ప అవకాశం అయితే చెప్తున్నారు టెక్నికల్ సపోర్ట్ పనిచేయడానికి ఎలిజిబిలిటీ క్రిటర్గానే చూస్తే మనకి ఎల్ వన్ టెక్నికల్ సపోర్ట్కి వచ్చేసి డిఫరెంట్ క్యాండిడేట్ ప్రొఫైల్ అడుగుతున్నారు ఎల్ టూ టెక్నికల్ సపోర్ట్కి వచ్చేసి డిఫరెంట్ క్యాండిడేట్ ప్రొఫైల్ అయితే ఉండాలి సో ఎల్ వన్ టెక్నికల్ సపోర్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ లేదా టెన్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు క్యాండిడేట్ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీషు వర్షన్ లెవెల్ ప్రోకరా హార్డ్వేర్ ఇస్ మానిటరీ షుడ్ హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ అదర్ టెక్నికల్ టర్మ్స్ మీద ఎక్కువగా నాలెడ్జ్ కూడా ఉండాలి సిక్స్ డేస్ వర్కింగ్ అండ్ వన్ రొటేషన్ ఆఫ్ అయితే ఉంటుంది మనకి వీక్లీ ఆరు రోజులైతే మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది సిక్స్ డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి షిఫ్ట్ టైమింగ్స్ వచ్చి మనకి నైన్ అవర్స్ అయితే ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ బిట్వీన్ నైన్ ఏఎం టు టెన్ పిఎం వరకు అయితే ఉంటుంది ఫిమేల్స్కి వచ్చేసి నైన్ అవర్స్ ఉంటాయి వాళ్ళకి నైన్ ఏఎం టు నైన్ పిఎం అంటే ఇక్కడ అబ్బాయిలకు వచ్చేసి ఒక గంట ఎక్స్ట్రాగా ఉంటుంది బట్ అమ్మాయిలకైతే ఒక గంట తక్కువగా అయితే ఉంటుంది నైన్ టు నైన్ వరకు ఇంకా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే మీరు ఆఫీస్ నుంచి పనిచేయాల్సి ఉన్నది సిటీసీ అప్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ పర్ మంత్ అయితే ఇస్తారు ఇక్కడ ఎవరైతే ఎల్ వన్ టెక్నికల్ సపోర్ట్ అయితే ఎవరైతే జాబ్ చేస్తారో వాళ్ళకనేది నెక్స్ట్ మనకి ఎల్ టూ టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు బట్ ఇక్కడ మాత్రం మనకి షుడ్ హ్యావ్ మినిమం వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ సర్వీసింగ్లో మీకు మినిమమ్ వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఆరు రోజులు అయితే చేయాల్సి ఉంది సేమ్ ఇక్కడ సేమ్ టైమింగ్స్ బట్ ఇక్కడ మాత్రం ఎవరైతే ఎల్ టెక్నికల్ టెక్ సపోర్ట్ లో పని మహిళలకు మాత్రం నైన్ ఎయిట్ పిఎం వరకు మీకు డ్యూటీ ఉంటుంది ఇందులో కూడా మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచే పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మాత్రం మీకు థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ కూడా తీస్తారు సో కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి మనకి అక్రమ్ అక్ష ఇక్కడ ఇద్దరు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు సో వీళ్ళకి మీరు ఏం చేస్తారని ఆఫీస్ టైమింగ్స్ మాత్రం వీళ్ళకి అయితే కాల్ చేయండి అలా అని చెప్పేసి మీరు వాళ్ళకైతే పదే పదే కాల్ చేస్తూ అయితే విసిగి విసిగించకండి సో ఇది మనకి ఏజీఎస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి టెక్ టెక్నికల్ సపోర్ట్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవి ఇప్పుడు మనం కస్టమర్ సపోర్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఇక రెండో నోట్ మనం చూస్తే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మనకు ఒక నోట్ఫిస్ రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి బెంగళూరు వర్క్ లొకేషన్ ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ ఈ నెల ఫోర్త్ నుంచి థర్టీన్త్ వరకు మనకైతే డైలీ వాకింగ్ నూస్తే కనెక్ట్ చేస్తున్నాను నైన్ థర్టీ ఎం టు ఫోర్ థర్టీ పిఎం మీరు మీరైతే వాళ్ళకి ఎప్పుడైనా సరే కాల్ చేయచ్చు ఇక్కడ మాత్రం ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ ఓపెనింగ్స్ వచ్చి మనకి ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకి వర్కింగ్ గ్రేట్ డిస్క్రిప్షన్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీషు తెలుగు మలయాళం తమిళ్ వచ్చేసి మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా డే షిఫ్ట్ ఫర్ ఫిమేల్ అండ్ మేల్ అంటే ఓన్లీ ఇక్కడ మీకు డే షిఫ్ట్ ఉంటుంది సాలరీ అప్ టు ఎయిటీన్ థౌసండ్ సిటీసీ పర్ మంత్ అయితే మీకు వస్తుంది రొటేషన్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి మనకి ఏటీఎం టు ఏపీఎం వరకు వచ్చేసి వచ్చి ఆర్ డిగ్రీ ఆడెడ్ అవ్వండి అంటే ప్రెజెంట్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టడీస్ చేసే వాళ్ళు కావచ్చు అంటే ట్వెల్త్ క్లాస్ లెవెల్ కావచ్చు డిగ్రీ స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఎలిజబులే మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి మనకి థర్టీ టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి మీరు అయితే పనిచేల్సిందండి ఇమిడియట్ గా జాయిన్ అయ్యాల్సింది వాళ్ళకి వచ్చేసి అంటే వెంటనే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి వాళ్ళకి ఇదొక బెటర్ ఆపర్చునిటీ చెప్పొచ్చు సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు అక్రమ్ అక్షత ఆదర్శ్ అని చెప్పేసి సో వీడియో డిస్క్రిప్షన్ మీకు అడ్రస్ తీస్తాను సేమ్ అదే అడ్రస్ సేమ్ అవే డేట్స్ ఫోర్త్ టు థర్టీన్త్ జూలై సో కాంటాక్ట్ నెంబర్స్ సేమ్ బట్ ఇక్కడ మనకి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి డిఫరెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది అక్కడ టెక్నికల్ సపోర్ట్ వచ్చేసి మనకి ఎల్ వన్ ఎల్ అని చెప్పేసి డిఫరెంట్ జాబ్ రూల్స్ అయితే ఉంటాయి సో కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఇంట్రెస్ట్కి అయితే వెళ్ళండి మీకునే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్